నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం T20 ప్రపంచ కప్ 2024తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త కోచ్ ను భర్తీ చేసే పనిలో బీసీసీఐ పడింది. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు May 27 సాయంత్రం 6 గంటలతో ముగిసింది. కాగా దరఖాస్తులను బీసీసీఐ స్వీకరించినప్పటికీ కొత్త హెడ్ కోచ్ ను ఎంపిక చేసేందుకు మరింత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవికి విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని తొలుత ఆస్ట్రేలియా దిగ్గజాలు జస్టిన్ లాంగర్, రీకీ పాంటింగ్ పేర్లు వినిపించినప్పటికీ వారెవ్వరూ హెడ్ కోచ్ పదవికి అప్లై చేసేందుకు ఆసక్తి చూపలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. భారత హెడ్ కోచ్ రేసులో ప్రధానంగా దిగ్గజ క్రికెటర్లు వివిఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వివిఎస్ లక్ష్మణ్ మాత్రం హెడ్ కోచ్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న లక్ష్మణ్కు పూర్తిస్థాయి హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి లేనట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ ఎంపికైతే జట్టుతో పాటు 10 నెలల పాటు కలిసి ప్రయాణం చేయాలి. ఈ క్రమంలోనే లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవి వైపు మొగ్గు చూపకపోయినట్లు సమాచారం. ఇక వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించడంతో ద్రవిడ్ వారసుడిగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు గంభీర్తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో అతడి నేతృత్వంలోనే కేకేఆర్ ఛాంపియన్స్గా నిలిచింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టును వీడి గౌతీ వస్తాడా అనే విషయం సందిగ్ధంగా ఉంది.